ఆంధ్రప్రదేశ్ జిల్లాకు సంబంధించిన వెబ్సైట్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన ఇండివిజువల్ వెబ్సైట్లు, అంటే జిల్లాల వారీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఉపయోగపడేటువంటి వెబ్సైట్లు. అవి ఏంటి అన్న విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్టయితే ఇది ccla.ap.gov.in అనేది ఒక గవర్నమెంట్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇది చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని అర్థం, సిసిఎల్ఏ అంటే. సరే, ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ పోర్టల్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది మనం ప్రెస్ చేయగానే ఈ డిస్ట్రిక్ట్ అంటే వివిధ జిల్లాలకు సంబంధించిన అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లు అనేటివి ఉంటాయి. అవన్నీ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో అది ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు మనం ఈ లింక్ను ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ పోర్టల్లో లింక్ను ప్రెస్ చేస్తే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మొత్తం 13 డిస్ట్రిక్ట్లకు సంబంధించిన ఈ వెబ్సైట్. ఇది మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళే నిర్వహిస్తారు. సో ఇప్పుడు మనం అనంతపూర్కు సంబంధించిన వెబ్సైట్ను చూడబోతున్నాము. ఇక్కడ మనం ప్రెస్ చేయగానే www.anantapur.ap.gov.in అని రావడం జరుగుతుంది. ఇది అనంతపూర్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ చూడండి, ఇది అనంతపూర్లో ఉన్నటువంటి లేపాక్షి టెంపుల్ను తర్వాత ఇవన్నీ కూడా చూపెడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, టెండర్ నోటిఫికేషన్స్ అప్లై డ్రగ్స్ అండ్ మెడిసిన్ అనంతపూర్కు సంబంధించిందండి. ఇది మనం ఈ విధమైనటువంటి నోటిఫికేషన్స్ మనం చూడొచ్చు. అంటే మన జిల్లాకు సంబంధించిన ఏవైనా నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా తెలుసుకోవాలండి. సో ఇది సప్లై చేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. అదే మీరు ఇక్కడ చూసినట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ బేసిస్ కానీ అనంతపూర్ అని ఉంది. ఇలాంటివి చాలామందికి తెలియదు కాబట్టి మన జిల్లాలో అప్పుడప్పుడు మనకు సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అని చూడాలి. సో ప్రతి ఒక్క యువతకు ఇది ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడ స్టాఫ్ నర్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి చూడండి. అంటే కొంతమందికి పేపర్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, చూడకపోవచ్చు. సో వాళ్ళకి ఈ విధంగా చూసుకున్నట్టయితే ఎంతైనా ఉపయోగపడుతుంది వాళ్ళు ఒకవేళ స్టాఫ్ నర్స్గా చేయాలనుకున్న వాళ్ళు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఈ సింబల్ని ప్రెస్ చేయగానే ఒక PDF ఫార్మాట్లో మనకి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఈ విధంగా ఓపెన్ చేసి ఆ యొక్క దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది అనంతపూర్కు సంబంధించిందండి. దీని యొక్క పాపులేషన్ ఎంత ఉంది, సో అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఈ వెబ్సైట్లో ఉంటుంది. మనం ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన లిస్ట్ అండి ఇది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసింది. సో అండర్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకు. సో ఈ విధంగా మనం ప్రతిదాన్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏ డిస్టిక్ వాళ్ళైతే ఆ డిస్టిక్ సంబంధించిన వెస్ట్ గోదావరి వాళ్ళైతే వెస్ట్ గోదావరిని మనం చూసినట్టయితే ఈ వెస్ట్ గోదావరి లొకేషన్స్ చూపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, మీకోసం యాప్, సర్క్యులర్ ఆఫ్ GPPF, ఆన్లైన్ బ్యాలెన్స్ షీట్స్, ఇలా ప్రతి ఒక్క వెబ్సైట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.